మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ కే ఏఐ టూల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ సంజయ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ మైండ్ఫుల్నెస్ మరియు హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ అనూహ్య గారు అంతా మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ మనం రీసెంట్ సెషన్లో మాట్లాడుకుందాం ఎలాగంటే తల్లిదండ్రులకి పేరెంట్ గురించి చెప్పాం పిల్లల్ని ఎలా అదుపులో ఉంచాలి వాళ్ళ బాధ్యతలని మెరుగుపరిచేలాగా వాళ్ళ డిసిప్లిన్ పెంచేలాగా ఏ విధంగా పేరెంట్స్ మెలగాలని చెప్పేసి చేసాం ఆ కాన్సెప్ట్ కూడా బెటర్ రెస్పాన్స్ వస్తుంది కింద కామెంట్స్ రూపంలో గట్రా ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఏ విధంగా అంటే ఈ టాపిక్ ఏ విధంగా అంటే భిన్నంగా ఉంటుంది మనం ఎంచుకునేది ఎలాగంటే ఒక వ్యక్తి ఉన్నారంటే ఒక సంథింగ్ ఒక సొసైటీలో ఇద్దరు వ్యక్తులు ఉంటారండి ఏ విధంగా అంటే ఒకళ్ళు ఎవరితోన కలిసిపోయే వాళ్ళు ఉంటారు ఉన్నారంటే ఇంట్రవర్ట్ ఎవరితో మాట్లాడలేరు వాళ్ళు తెలిసిన వాళ్ళైనా వాళ్ళు రోజు తిరిగే వ్యక్తులతో అయినా మాట్లాడాలంటే సంకోచిస్తా ఉంటారు ఏం మాట్లాడాలి ఎలా స్టార్ట్ చేయాలని ఒక అదే ఇంకొక వ్యక్తి ఉన్నారంటే అందరితోని కలిసి ఉంటారు అందరితోని మాట్లాడతారు అందరితో చాలా ఈజీగా కలిసిపోతారు ఆయన మాట్లాడే విధానం కూడా బాగుంటుంది ఏ విధంగా అంటే ఆయన మాట్లాడే విధానం అందరినీ ఆకట్టుకుంటుంది విని చెప్పి ఆయన చెప్పే కొద్ది విధానం ఉంటుంది ఆయన చెప్పే విధానంలో సబ్జెక్టులో లేకపోయినా అంటే చెప్పే సబ్జెక్ట్ సబ్జెక్ట్లో లేకపోయినా ఆయన చెప్పే విధానం బాగుంటుంటుంది ఎలా అంటారు ఇలా జనాలతో ప్రజలతో ఎక్కువ కమ్యూనికేట్ అవ్వడం ఎలాగా మీరు అడుగుతున్నది ఏంటి అంటే అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యన ఎలా ఉండాలి అని అంతేనా నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రీసెంట్ గా లాస్ట్ వీక్ లోని జస్ట్ దివాళీ అనమాట నేను నా స్నేహితురాల్లో ఆమెని కలిసాను ఆమె చాలా స్ట్రెస్ఫుల్ స్టేట్ లో ఉంది అనమాట చాలా స్ట్రెస్ తో ఉంది నేను చాలా రోజుల తర్వాత కలిశాను ఇలాగా మీకు మీరు మీ ఫ్రెండ్ ఇలాగా ఒక కరెక్ట్ స్టేట్ లో లేరు అంటే మీరు ఏం చేస్తారు అంటే ఆ స్టేట్ కి ఏంటో కనుక్కుని దాన్ని సాల్వ్ ప్రయత్నిస్తా వాడి మూడ్ చేంజ్ ప్రయత్నిస్తా మోటివేట్ అవును ప్రతి వ్యక్తి కూడా ఫస్ట్ చేసే పొరపాటు ఏంటి అంటే అవతల వాళ్ళు ఏవైనా ఇలా ఉన్నారు అంటే ముందు మనం మాట్లాడేయాలి మనం మన వంతు మనం మాట్లాడేసి మన సలహాలు మనం ఇచ్చేయాలి అదేంటో ఎందుకు 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 అట్లా ఉన్నాం ఇట్లా అడుగుతూ ఉంటాం కదా అందరం చేసే పని అదే కానీ మనం అడిగే కొద్దీ వాళ్ళు ఏం ఓపెన్ అవ్వరు చాలా మంది ఓపెన్ అలా కామ్గా ఉంటారు రైట్ సో ఇక్కడ మనం ఫస్ట్ ఏంటంటే మనం ప్రజెంట్ మూమెంట్ లో ఉండాలి మనం ఒక నార్మల్ బ్యాలెన్స్ స్టేట్ లో ఉండి వాళ్ళకి నేను తనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఏమవుతుంది ఈ మధ్యన నువ్వు దేనికోసం ఆలోచిస్తున్నావు నేను డైరెక్ట్ గా అడగట్లేదు మీకు అర్థమవుతుందా ఇక్కడ డైరెక్ట్ గా నేను తనకు అడగడం లేదు ఏం ఏంటి ఆలోచిస్తున్నావు ఈ మధ్యన ఏమవుతుంది ప్రస్తుతం ఇప్పుడు నీ లైఫ్ లోని అని చెప్పి అలా అడగడం వల్ల ఏమవుతుంది చెప్తాను ఎప్పుడైతే మనం ఇలా ఒక ఓపెన్ క్వశ్చన్ ఓపెన్ అండ్ క్వశ్చన్ అడుగుతామో అవతల పక్కన వినే వాళ్ళకి వీళ్ళు నా మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నేను వీళ్ళకి ఓపెన్ అవ్వచ్చు ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుంది ట్రస్ట్ అనేది పెరుగుతుంది ఇప్పుడు ఇద్దరు మధ్యన కాన్వర్సేషన్స్ అనేవి చాలా పవర్ఫుల్ అనమాట అవి మనకి కిందకైనా వెళ్ళచ్చు అలాగే మనకి పైకెత్తేలాగా అప్లిఫ్ట్ చేసినట్టు కూడా ఉండాలి ఆ వర్డ్స్ మనం వాడే వర్డ్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి అనమాట ఏదైనా కూడాను సో నేను ఈ క్వశ్చన్ అడగడం వల్ల ఓకే ఒక సేఫ్ జోన్లోకి వెళ్తారనమాట నా పైన విన బాధను ఎన్నో చెప్పుకో చెప్పుకున్నా పర్లేదు వినే స్థితిలో ఉన్నారు ఎదుట వాళ్ళు అండ్ మనం ఇలా అడుగుతాం నెక్స్ట్ కమ్స్ యాక్టివ్ లిస్నింగ్ మైండ్ఫుల్ లిస్నింగ్ మనం ఏం చేస్తాం అడిగి మన ఫోన్లో మనం చూసుకుంటూ ఉంటాము కామన్ కదా లేదా డివియేట్ గా అయి ఉంటాము కానీ హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ తోని మన ఫోకస్ అంతా మనతో మాట్లాడుతున్న వ్యక్తి పైనే ఉండాలి ఐ కాంటాక్ట్ ని మెయింటైన్ చేస్తూ బాడీ లాంగ్వేజ్ ని అబ్జర్వ్ చేసుకుంటూ ఇది వరకు మాట్లాడుకున్నాం మనం ఒక వీడియోలో మైండ్ ఫ్రెస్ లిజనింగ్ అంటే ఏంటి అని సో ఆ టిప్స్ అన్ని పాటిస్తూ కూడాను మనం ఎప్పుడైతే ఇలాగా ఆ కాంటాక్ట్ అనేది బిల్డ్ చేసుకుంటామో కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతాదు నెక్స్ట్ నేనేం చేస్తాను అప్పుడు చెప్పే అవ అవకాశం ఇవ్వాలి మధ్యలోని ఇంటరప్ట్ చేసి అలా ఎందుకు అవుతుంది నువ్వే తప్ప అనుకుంటున్నావు చాలా సర్వసాధారణ తెలుసుకోకుండా వాళ్ళు మొత్తం చెప్పిందంతా కంప్లీట్ అయ్యేంత వరకు వినాలి మనం విని వాళ్ళు ఆపేసిన తర్వాత ఒక పాజ్ మనం తీసుకొని అప్పుడు స్టార్ట్ చేయాలి వాళ్ళు ఆపేసిన వెంటనే మనం స్టార్ట్ చేయకూడదు సో ఇక్కడ ఏమవుతుంది వీళ్ళు నేను చెప్పిందంతా విన్నారు మళ్ళీ అగైన్ నమ్మకం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది దాని తర్వాత వినిందంతా విని నేను నిన్ను అర్థం చేసుకుంటున్నాను నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు నేను అర్థం చేసుకోగలను అంటే ఒక ఎంపతితోని నిజంగా మనమే ఆ సిచ్యుయేషన్లో ఉంటే మనం ఎలాగుంటాము అన్నంత ఎంపతితోని మనం మాట్లాడాలి అండ్ సలహాలు మనం ఆబ్వియస్లీ ఇక్కడ కరెక్ట్ చేయాలి కానీ లాంగ్వేజ్ మైండ్ ఫుల్ లాంగ్వేజ్ ఎలాంటి పదాలు వాడుతున్నాము నువ్వు అలా ఎందుకు చేసావు ఇలా చేసి ఉండాల్సింది డైరెక్ట్గా మనం అలా సలహాలు ఇవ్వకుండాను ఇలా చేసి ఉంటే బాగుండేదేమో నువ్వేమనుకుంటున్నావు నీ ఉద్దేశం ఏంటి ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది అంటావు సో అలా చిన్న చిన్న టిప్స్ ఏమైనా ఇవ్వచ్చు మనం సో ఇక్కడ ఓకే వీళ్ళని అర్థం చేసుకున్నారు ఎప్పుడైతే మనం వాళ్ళ ఎమోషన్స్ ని ఎక్నాలెడ్జ్ చేసి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు అర్థం అవుతుంది నేను అర్థం చేసుకోగలను అంటాం అంటే వీళ్ళు అక్కడ ఎక్నాలెజ్మెంట్ ఇస్తున్నాం కాబట్టి సేఫ్గా ఫీల్ అవుతారు ఇలా ట్రై అప్పుడు మనం ఇచ్చే టిప్స్ కూడాను వాళ్ళు ఫాలో అవ్వడానికి వింటారు అనమాట వీళ్ళు నా కోసమే కదా ఆలోచించి చెప్తున్నారు అది అని సో ఇవన్నీ కూడాను చిన్న చిన్నవి అన్నమాట మెయిన్ లాంగ్వేజ్ మీరు ఎలా మాట్లాడుతున్నారు మైండ్ఫుల్ లిస్నింగ్ ఆ కనెక్షన్ అనేది బిల్డ్ చేసుకోవాలి వాళ్ళకి ఎప్పుడు కిందకి పరి కించపరిచేటట్టు కాకుండాను వాళ్ళు బాగా చేస్తున్నారు అనుకోండి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నిజంగా నువ్వు ఎంత కమిట్మెంట్ ఇంత కష్టమైంది కూడా నువ్వు ఇంత కమిట్మెంట్ తో చేస్తున్నావు అంటే చాలా మెచ్చుకోదగ్గ విషయం ఇప్పుడు ఒక ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని మెచ్చుకుంటే ఏమవుతుంది ఆటోమేటిక్ గా కొంత మనకు అదే ఒక బూస్ట్ లాగా అనమాట కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది ఇక్కడ చూసుకుంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నారంటే కొంచెం అసహ్యతో మాట్లాడరు కానీ వాళ్ళని ప్రోత్సహించాలన్న తప్ప ప్రోత్సహించే విధంగా మాట్లాడాలి సో ఇలా ఈ టిప్స్ అన్ని ఫాలో అవటం వల్ల అనేది ఒక ఇద్దరికి కూడా ఉపయోగపడేటట్టు ఉంటుంది సో ఈ టిప్స్ అన్ని ఫాలో అయితే మన కాన్వర్సేషన్స్ అనేవి హెల్దీగా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు మాట్లాడాలి అథెంటిక్ గా ఉండాలి అంటే నువ్వు ఇక్కడ లోపల ఏం ఫీల్ అవుతున్నావో అది కరెక్ట్ గా బయటకు మాట్లాడితేనే కనెక్షన్ అనేది వస్తుంది మేము మీరు ఫస్ట్ ఒక క్వశ్చన్ చెప్పారు చూసారా ఏంటంటే ఎవరన్నా వ్యక్తి బాధలో ఉంటే అంటే వాళ్ళు ఏదైనా సంథింగ్ డల్ డల్గా మూడ్ ఆఫ్ ఉంటే డైరెక్ట్ మనం అడిగిస్తాం ఏం జరిగింద్రా ఎలా ఉన్నావు ఏమైంది గా అడిగిస్తాం వాడికి ఏమనిపిస్తుంది అంటే వినేవారికి ఆ లో ఉంటే నేనంటే ఏదో క్యూరియాసిటీ అడుగుతున్నాడు ఏం జరిగిందన్న క్యూరియాసిటీ అడుగుతున్నాడు క్యూరియాసిటీ అడుగుతున్నాడు తప్పితే నాకు సంథింగ్ నాకు మంచి ఎవరు ఎవరూ అడగట్లేదన్న డెసిషన్కి వస్తాం మనం వాళ్ళకి అక్కడ మన సలహా వద్దు మనం ఉన్నాము అనే ఒక ధైర్యం కావాలి వాళ్ళకి అయితే అంటే నా బాధ చెప్పుకోవడానికి వినడానికి ఒక వ్యక్తి ఉన్నారు అని సాధారణంగా మనకి ఫ్యామిలీలో కానీ ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ అనే కాదు క్లోజ్ ఫ్రెండ్స్ అనే కాదు షేర్ చేసుకుంటారు బాధలు షేర్ చేసుకునేది సలహాల కోసం కన్నా వాళ్ళకి లిజనింగ్ ఇయర్ కావాలి వాళ్ళ బాధను వినే వ్యక్తులు కావాలి విని అర్థం చేసుకునే వ్యక్తులు కావాలి సొల్యూషన్స్ కన్నాను ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ హార్ట్ పోర్ చేసి ఓపెన్ చేసి మాట్లాడతారో వాళ్ళు ఫ్రీ అయిపోతారు అనమాట యాక్చువల్ ఆ టాపిక్ కోసం వస్తే ఒక చిన్న టూ వర్డ్స్ మాత్రమే ఏమైందిరా అలా ఉన్నావ్ అంటే అంటే విధంగా ఏం జరిగిందిరా అన్న పదానికి ఏమైంది మూడ్ ఆఫ్ గా ఎలా ఉన్నావు అన్నదానికి కొంచెం పదాల్లోనే డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక్కడ క్యూరియాసిటీ కనిపిస్తుంది అక్కడ కన్సర్న్ కనిపిస్తుంది ఆ రెండు పదాల్లో జస్ట్ మనం మాట్లాడే లాంగ్వేజ్ ఒకటే అన్నా అంటే మనం అడిగిన వర్డ్స్ కూడా దానికి అర్థం ఒకటైనా సరే అడిగిన విధానంలో సింపుల్ థింగ్ అవున మనం గ్రహించలేము ఇప్పటివరకు నేను కూడా గ్రహించలేదు మ్యామ్ మీరు చెప్పే వరకు కూడా అబ్సలెట్లీ వెరీ మచ్